హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదిగోండి మన తోటలో ఉన్న ఊరగాయ మామిడికాయలు ఇంకా ముదరలేదు, చిన్న చిన్నగా ఉన్నాయి, చాలా పుల్లగా ఉంటాయండి, భలే ఉంటాయి. ఎవ్రీ ఇయర్ ఊరగాయ పెట్టేది ఈ కాయలే అనమాట. చూడండి ఎంత పెద్ద చెట్టు, చాలా పెద్ద చెట్టు అనమాట. కొంచెం కోసుకెళ్దాము, కొంచెం కూరల్లోకి వాడుకున్నాము. ఊరగాయకైతే ఇప్పుడు పనికిరావు, చిన్న చిన్న పిందెలు ముట్టె కూడా కట్టినట్లేదు. చిన్న చిన్న కాయలు ఇవ్వండి, బుడబుడ్డాయి. కానీ ఇంతకన్నా ఇంత పెద్ద ఏం కాదు, కానీ కొంచెం పెద్ద అవుతాయి. ముదిరితే బాగుంటుంది ఊరగాయకి. ఇంకొక 20 రోజులు పడుతుంది అనుకుంటా. పర్మనెంట్ 20 రోజులు పడుతుందా? 20 డేస్లో మనం ఊరగాయకి చేసుకోవచ్చు. ఇంకా చిన్న చిన్నగానే ఉన్నాయి, కొన్ని కోసుకెళ్దాము. ఎన్ని ఉన్నాయి కదా పర్మనెంట్ కోసేమంటారా? నాకు అందనే నేను కోస్తాను. ఇది అందుతుంది, ఏం తగ్గట్లేదండి, గట్టిగా ఉన్నాయి. నోటు దగ్గర పట్టుకోవాల్సి ఉంటా. మరి చిన్నగా వస్తున్నావు. ఏ సార్ కాయలు సరి రాలేదా? సార్ మరి కోసేటప్పుడు చూపిస్తే పర్మారెడ్డి చూసారు కదా, గుత్తులు గుత్తులు మామిడికాయలు కోసుకున్నాన్ని. కానీ ఈ సంవత్సరం ఇంకా చాలా తక్కువ వచ్చాయరా. సగం చెట్టు ఎండిపోయింది, ఎందుకండి? గడ్డి తగలు పెట్టారా? గడ్డి తగలు పెట్టి సగం చెట్టు తగలు పెట్టారు. అయినా పర్లేదు, మనకి ఎన్ని కావాలి. కానీ చెట్టు చూడండి ఒకసారి, మొత్తం పెద్ద మాను కదా. ఆ మాను చూడండి ఎంత లావునుందో, గేట్లు తగిలిచ్చారు దానికి, మానుకి గేటు. ఈ చెట్టు కింద ఆగి కారు ఆపుకొని దీని కింద కూర్చొని ఒక్కొక్కసారి లంచ్ చేస్తాం అన్నమాట. ఒక్కొక్కసారి రూమ్లో, ఇప్పుడేమో కొత్త మామిడి చెట్టు దగ్గర, ఇది పాత మామిడి చెట్టు. ఒక్కోసారి ఒక్కొక్క ప్లేస్లో కూర్చుంటాము. చెట్టు చూడండి ఎంత బాగుంది, పెద్ద చెట్టు, ఎంత నీడుందో. అబ్బా ఏమన్నా కానీ కాయలు కోయడం, చెట్లో నుంచి కాయలు కోయడం అనేది ఆనందం ఉంటుంది చూడండి, చాలా బాగుంటుంది. నువ్వు మరి అట్లా ఇదిగో తేనెతుట్టు ఇక్కడే ఉంది, చూపించు చూపించు. అదిగోండి తేనెతుట్టు, అదిగోండి. అరే తేనెతుట్టు అంటే వానికి కనపడతాయి అయ్యయ్యో. అటుపక్క కొయ్య బాకలు అయితే చూడలేదే నువ్వు దాన్ని, మరి చూసి ఎందుకు కదిలిచ్చావు? చూసారు కదా పెద్ద మామిడి చెట్టు, మాను పెద్ద మాను, దానికి కాసిన ఊరగాయ కాయలు కానీ ముదరాలి. ప్రస్తుతానికి కూరల్లోకి వాడడానికి కొన్ని తీసుకెళ్దాము, మళ్ళీ ఒక 20 డేస్ ఆగి ఫుల్ కోసుకొని వెళ్ళి ఊరగాయ చేసుకుందాం. అప్పుడు మళ్ళీ వీడియోలు పెడతాను మీకు ఊరగాయ చేసేటప్పుడు. ఓకేనా? ఓకే అండి, ఇంతటితోటి ఈ వీడియోని క్లోజ్ చేసి మామిడికాయలు తీసుకొని ఇంటికి వెళ్దాం. బాయ్. అబ్బో ఏదో ఎగురుతున్నాయి. ఈ మామిడి చెట్టు మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో చాలా ప్లెజెంట్గా కూల్గా చాలా బాగుంది కదా. మన వీడియో గట్టిగా ఒక లైక్ కొట్టండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి, ఇంకా మన వీడియోస్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్, మామిడికాయలతోటి బాయ్.